ఇయాల నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీ చేసి పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చింది బాగొట్టాలి చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట మన నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారికి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెలరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా? నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం కావాలి నీకు? ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని మించిన పదవి లేదు కదా. ఒకసారి కాదు నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా. ఎందుకు ఈ కిరాతకం? ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ అరాచకం? ఇది దేనికోసం? ఏ దేశం కోసం మంచిది? సమాజానికి ఏ రకంగా మంచిది? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది? ఇలా నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద. దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు. ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం, విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే. నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు, పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి. మంచి టోపీ పెట్టుకొని వచ్చిండు అలా. ఆ ఊకన్నప్పుడు ఉపన్యాసం ఇచ్చిండు, మునుగోడు ప్రజలను ఎత్తిన టోపీ పెట్టిపోయిండు. ఆ టోపీ పెట్టుకోమని డౌట్ వచ్చింది నాకు. పెట్టుకొని వచ్చిండు, ఆయనతో మనకు టోపీ పెట్టిపోయిండు. నేను అనుకున్నా ఇంకా సమస్యలు పూర్తి చేస్తాంటారు అవ్వచ్చు, ఇచ్చిన హామీ నెరవేరుస్తాంటారు అవ్వచ్చు. ఆయనతో టోపీ పెట్టిపోయిండు. ఆమె ఇవాళ అంతా జూలకన్నా వచ్చింది అలా.
ఆ సర్కస్ లో జంతులను చూపడం చూసినాం. నలుగురు ఎమ్మెల్యే మటుకొచ్చింది, సంకలేసి మటుకొచ్చిండు. ఇండోలు గబ్బం కింద అమ్మిండు ఆడ ప్రగతి భవన్ లో. వాళ్ళు కింద కూర్చుంటే ఎడ్ వీక్తో డౌట్ నాకు. వాళ్ళని హెలికాప్టర్ పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి స్టేజ్ మీద లైన్ గా నిలబెట్టాడు. వీళ్ళందరూ ఏం చేశారు అసలు? అంతా ఉద్యమకారులు అన్న. ఈ కేసీఆర్ నే బల్లెలు అనుకుని బర్స్ అనుకుని ఉరికిస్తాను వాళ్ళందరూ నలుగురు కూడా కింద కూర్చోబడి అడుగు ఉత్తరాలు ఇక అందుకే పట్టుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాడు. ఊకే మీ స్పీచ్ అని అడుగుతాను, ఉన్నారా పేరు అడుగుతున్నారు అను. వాళ్ళు ఉంటారా పోతారా చూస్తున్నాను, నమ్మకం లేదా నాకు. నేను చాలా దూరం వేసిన ఊకి చూస్తాను, నాకు ఎందుకు వస్తారు ఆ ఎమ్మెల్యే చూస్తాను ఉండాలి పిక్చర్ అని చెప్పి ఆ గన్మని చెప్పాడు. నన్ను కాదు వాళ్ళని చూడుకొని చెప్పాడు. తీసుకొచ్చాడు, తీసుకెళ్ళాడు. ఆ సర్కస్ జంతువులు చూస్తారు ఇట్లా కట్ట చూపడితే అట్లా చూపెట్టినాలని సర్కస్ ఆయన టోక్ కూడా అదే సేమ్ కాదు, ఆడ కూడా అట్టే పెడతారు చేతిలో కట్టలేదు అంతే. కాబట్టి ఇవన్నీ కూడా పిట్టల ద్వారా వేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరించినట్టు దేశం గురించి మాట్లాడుతుంది. వంద కోట్లు పెట్టి కొంటారు అట, ఎవరు ఉంటారు వంద పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొంటే మూడు లక్షలకు ముడుదు. నీ సెకండ్ హ్యాండ్ వాళ్ళని పట్టుకుని ఓడి ఓడి కొనాలి వాళ్ళని. వాళ్ళని ఉద్యమకారులా? వాళ్ళని ఆని ఉత్యాలట. అవు నువ్వు అని ఉద్యమాలు ఆని ఉత్యాలు తెలంగాణ ఆత్మ గౌరవం కాబట్టి అమ్ముడు పెట్టడం ఆత్మ ఉత్యమే. బ్రోకర్లకు జోకర్లకు అమ్ముడు పెట్టడు కూడా అని. మరి ఎందుకు విచారణ కప్పుకుంటాడు అంటున్నా అంటే ఎందుకు విచారణకు వెనుక అడిగేస్తున్నావు? నువ్వు మళ్ళీ ఆడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు విచారణకు ఎందుకు వెనుకడిగేస్తున్నావు? నేను గుళ్ళ చేస్తాంటే నాకు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు కనీసమైన ప్రమాణం చేయనట్టు నువ్వు ఇవాళ నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ప్రమాణం చేస్తావు? నీకు ఎందుకు భయం ఏంది? ఆ ఎమ్మెల్యేలను ఎందుకు దాచిపెట్టినావు? బయటికి మీడియా ముందు ఎందుకు తీసుకొస్తావు? మనం స్వేచ్ఛగా ఎందుకు తిరణిస్తావు? ఎందుకంటే అన్ని విషయాలు బయటపడతారు వాళ్ళు. నువ్వు విచారణకు ఎందుకు భయపడుతున్నావు? సిబిఐ విషయంలో నువ్వు ప్రత్యేకంగా ఎందుకు జీవో జారీ చేసినావు? నువ్వు నీ బిడ్డప్పుడు జారీ చేసినావు, దాచిపెట్టినావు, మళ్ళీ ఇప్పుడు మొత్తానికే మోసం వస్తుందని చెప్పి ఇప్పుడు మన కోర్టు సబ్మిట్ చేసినావు. అంత రహస్యం ఎందుకు అంటున్నాను నేను? వంద కోట్లు కూడా అంటే నువ్వు 36 మంది తగ్గించిన ఒకటి తగ్గించిన సారీ అన్న, 37 మంది అట్టది. 36 మంది ఎమ్మెల్యేలను లిస్ట్ చెప్పిన తప్పే సారీ, ఒకటి ఎక్స్ట్రా ఉంది మళ్ళీ రాసుకున్నది కూడా. 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువు లెక్క కొనోను నువ్వు, మళ్ళా వేరే సారాల గురించి మాట్లాడేటువంటి ఆ నోరు కాదు మోరే అది. వడ్ల గురించి మాట్లాడుతాం, మేము వడ్లు కొంటున్నాము ఇన్ని రోజులు, వడ్లు నేనే కొంటున్నా, నేనే కొంటున్నా, మోసం చేస్తున్నావు. మేము వడ్లు కొంటున్నావు, నువ్వు ఎమ్మెల్యేలను కొంటున్నావు. వడ్లు కొనేది మేమే, వడ్లు కొనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము. సంతలో పశువు లెక్క 37 మంది ఎమ్మెల్యేలను కొన్నది నువ్వు. వాళ్ళతో రాజీనామా చేయించలే, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయించలే, తెలంగాణ ద్రోహులను సంకలనం చేసుకున్నది నువ్వు. ధాన్యం కేంద్రం కొంటారని చెప్పి ప్రమాణం చేయ, మళ్ళా నువ్వు వస్తారు హామీ మళ్ళీ తిరుగు, ప్రజలు తిరిగి వస్తారు తిరుగు చెప్పు. నువ్వు వారు వేస్తే ఊరనేది నువ్వు దొడ్డోళ్ళు లేకని సన్నబోర్డు లేస్తా ఏమని చెప్పి మోసం చేస్తే నువ్వు నీ ఫామ్ హౌస్ మాత్రం దొడ్డోళ్ళు లేస్తావు. మోటార్ల మీటర్లు ఆడ ఎడబెట్టిన మోటార్ల మీటర్లు దుబాకలో పెట్టినావా, ఉజావాలో పెట్టినావా, ఎడబెట్టాం? కరీంనగర్లో నేను గెలిచాం, మాగర పెట్టిరా? నిజామాలు అరవింద్ గారు గెలిచారు, ఆడబెట్టిరా? బాబురావు గారు గెలిచారు, ఆదివాసీ బుద్ధిబిడ్డ ఆడబెట్టిరా? ఎడబెట్టిన మీటర్లు ఇప్పుడు ఆ పేరు చెప్పి కరెంట్ ఛార్జ్ వేస్తాడు. ఇన్నోళ్ళు ఎందుకు మాట్లాడలే? ఇవాళ 100% కరెంట్ ఛార్జ్ పెంచినావు. మళ్ళీ ఇప్పుడు ఈ మునుగోడు ఎన్నికల తర్వాత ఏదో ఒక సాకు చూపెట్టి మళ్ళా కరెంట్ ఛార్జీలు 100% పెంచాడు. 70,000 కోట్ల రూపాయలతోని ఇవాళ డిస్కౌంట్ నష్టాలు ఉన్నాయి. 20,000 కోట్లు దాదాపు అప్పున్నాడు.
విద్యుత్ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఫస్ట్ స్టాండ్ జీతాలు వస్తుండే, ఇప్పుడు 10వ తరగతి కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ జీతాలు వస్తాయా రావా చెప్పలేని పరిస్థితి. డిస్కౌంట్లు నష్టాల్లో ఉండడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? ఎందుకు దానికి బిల్లు చెల్లిస్తలేవు? 24 గంటల కరెంట్ అంటున్నాను. ఇవాళ నాకు ఈ మూడు కూడా కూర్చున్నాయి, ఇక్కడే కూర్చున్నాను మునుగోడే మరి కూడా ఇది. ఇవాళనే 10 సార్లు కరెంట్ పోయింది నాకు, ఇవాళనే 10 సార్లు కరెంట్ పోయింది నాకు. కరెంట్ ఉంటారా పోతా గ్యారెంటీ లేదు. లో వోల్టేజ్ మోటార్ కాలిపోతున్నాయి. కరెంటు ఛార్జీలు మళ్ళా పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర ఉంటుంది. కరెంటు ఛార్జ్ పెంచి బిడ్డని సంగతి చూస్తాం మేము. మన కొత్త సాడేషన్ మీటర్లు, మీటర్లు ఇవ్వండి. నువ్వు తయారు చేస్తావు, వాళ్ళు తయారు చేస్తావు. నువ్వే కాదా, నువ్వు ముఖ్యమంత్రివా కాదా? ఫస్ట్ నీకు ఆలోచుకోను. నేను ముఖ్యమంత్రిని అని నీకు అసలు విశ్వాసం నమ్మకం నీకుందా? భయపడుతుంది బాగా బాగా గజాజ మనుకుంటు. బిడ్డ డ్రగ్స్ కేసా, బిడ్డ డిక్కర్ కేసా, కొడుకు డ్రగ్స్ కేసా, ఎమ్మెల్యేలు అమ్ముడు ఓటే, బ్రోకర్లకు జోకర్లకు. మంత్రులు ఉంటారా లేదా గ్యారెంటీ లేదా? ఇంట్లో కొట్టాడు కాబట్టి ముఖ్యమంత్రి కోసము. అన్ని హైబద్దిన ముఖ్యమంత్రి ఇవాళ ఏదేదో మాట్లాడి అసలు మునుగోడుకు ఏం చేస్తావు, ఏం చేసినావు? అన్ని కులాలు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మాట్లాడకుండా ఇక్కడ చెల్లని రూపాయి అడట వెళ్తుంది. నాకు అర్థం కాలే. గాడిదికి పాలేసి ఆవు, గాడిదికి గడ్డేసి ఆవు పాలు వస్తాయంటే అదే ఆలోచిస్తున్నది. ఇలా గాడిద ఎవరు ఆవు ఎవరు ఆలోచించే? దుబ్బాకలో రిజల్ట్ చూపెట్టారు, హుజావాలో గాడిదల సంగతి అంతా చూసారు, జిహెచ్ఎంసీలో చూశారు, ఈడ కూడా అదే చూస్తున్నారు. మా గ్రామాల్లో మీ సర్పంచ్లే చెప్తున్నారు ప్రతి పైసా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంత వచ్చే పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైసలే. కాబట్టి బీజేపీకి ఓటేస్తాం వాళ్ళే అంటూ వేయాలని వాళ్ళే అంటున్నారు. నిర్ణయం జరిగింది గాడిదలు ఆవు ఏందో నిర్ణయం జరిగింది. ఎవరు గడ్డేయాలి ఎవరిని పాలు ఉండో తెలుసు, అలా ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు తెలుసు కాబట్టి గాడిదల సంగతి చూసారు. ఆడ ఉజాలు చూపెట్టారు, దుబ్బాకలు ఈరోజు చూపడుతున్నారు, ఈరోజు చూపెట్టబడుతున్నారు ఇవాళ.